డాక్టర్ గారు, మా అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. తనకు విటమిన్ బి12 సమస్య ఉందని ఈ మధ్యనే తెలిసింది. ఈ విటమిన్ ను పొందాలంటే రెడ్ మీట్ ఎక్కువగా తినాలి అని అంటున్నారు. మరి మేము శాకాహారులం. ఎలాంటి ఆహార పదార్థాల ద్వారా ఈ విటమిన్ దొరుకుతుంది తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే వెజిటేరియన్స్ అంత భయపడాల్సినవి అవసరం లేదు. సో మీకు బి12 డెఫిషియన్సీ ఉంటే ఆహారం ద్వారా వచ్చి అది అబ్జార్బ్ అయ్యి రికవర్ అవ్వటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అది టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓ పీరియడ్ ఆఫ్ వారం 2 వారాల్లో మీరు కరెక్ట్గా చేసుకోవచ్చు. అందుకని మీరు అనవసరంగా నేను ఆహారంలో వెయిట్ చేసి వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తాను అనే దానికన్నా మీరు ఇమీడియట్గా అంటే టాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ మెడిసిన్స్ తీసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్లో యూజువల్గా బీ12 డెఫిషియన్ చాలా లేట్గా కానీ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ వెజిటేరియన్స్లో ఇది ఈజీగా అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఇమీడియట్ కరెక్ట్ చేసుకొని మిగతా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ఆహార పదార్థాల్లో మీరు తీసుకొని అది నార్మల్ లెవెల్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి అది జరగదు కూడా. అందుకని దయచేసి మీరు టాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో తీసుకోండి. ఇప్పుడు కొత్త రకంగా మీకు అంతగా ఉంటే ఇన్హలేషన్ థెరపీ కూడా వచ్చింది. అంటే బీ12 అంటే ఒక 4 వారాలు అంటే ఇన్హలేషన్ అంటే మనం పఫ్స్ లాగా ముక్కులో పెట్టుకొని ఇన్హేల్ చేసుకుంటే డైరెక్ట్గా అది అబ్జర్వ్ అయిపోయి డైరెక్ట్ లెవెల్స్ వచ్చినాయి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇండియాలో కూడా రీసెంట్గా లాంచ్ చేశారు, అది అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇమీడియట్గా బీ12 సప్లిమెంట్స్ తీసుకొని నార్మల్ అయిపోవచ్చు. మీరు ఎందుకంటే బీ12 చాలా ఇంపార్టెంట్ విటమిన్, కాబట్టి ఆ డిఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి డైట్ ద్వారానే నేను ఇంప్రూవ్ చేసుకోవాలని, వెయిట్ చేసి నష్టపోకుండా ఇంజెక్షన్ రూపంగా కానీ టాబ్లెట్ల రూపంలో కానీ, అది నేషల్ ఇన్హలేషన్ అంటారు అన్నమాట, ఇన్హలేషన్ రూపంలో కానీ మీరు ఈ విటమిన్ తీసుకొని మీరు నార్మల్ లెవెల్కి ఈజీగా తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.